జగన్ గవర్నర్ ని కలవడంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. ఆయన టీడీపీ భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ గవర్నర్ ను కలవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు నిన్న రాష్ట్ర గవర్నర్ గారిని కలిశారు. రాష్ట్రమంతా ఆయన వైపు చూచింది. ఈయన వెళ్తున్నాడు గవర్నర్ దగ్గరికి ఏమడుగుతాడు అయ్యా. గతంలో పరిటాల రవీంద్ర హత్య కేసులో నా పేరు ప్రముఖంగా వినపడింది. సిబిఐ వారు ఆ రోజున మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నందున మా నాన్న సోనియా గాంధీ గారికి సొంత మనిషిగా ఉన్నందున మా నాన్నను కాదని సోనియా గాంధీ గారు కాలు కదపలేని పరిస్థితుల్లో ఉన్నందున ఆనాడు యూపీఏ ప్రభుత్వం మా నాన్న కనుసన్నల్లో నడుస్తున్నందున సిబిఐ నా ఇంటికొచ్చి ముద్దాయి స్థానంలో ఉన్న నన్ను నా ఇంటిలో సోఫాలో కూర్చొని నాతో పాటు కాఫీ తాగుతూ రెండు మాటలు రాసుకెళ్ళారు. అది కరెక్ట్ కాదు. సిబిఐ నీ ఆదేశించండి, పునర్విచారణ చేయండి, పరిటాల రవీంద్ర కేసులో నా పాత్ర వెలికి తీయండి అని అడుగుతాడేమని నాలాంటి వాళ్ళందరూ ఎదురు చూసాము నిన్న. అది కొంచెం మెలిక తిప్పినట్టు చెప్పినట్టున్నారు. అందరూ ఎదురు చూసింది ఏమిటంటే పరిటాల రవీంద్ర కేసులో అతని మీద ఆ రోజున ఆరోపణ చేశాం, ఉన్న మాటే చెప్పాం, నీవే పరిటాల రవీంద్రను హత్య చేయడానికి మూల కారణం.